ఫోన్స్ తర్వాత ఇంకా. రైతు బిడ్డ ప్రశాంత్ ఎన్ని కష్టాలు పడ్డాడో అమర్ కూడా చిన్నప్పటి నుండి అన్ని కష్టాలు చూశాడు, సాయంకృష్ణతో ఎదిగాడు, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మీ ప్రేమ కోసం వచ్చాడు అంటూ తేజస్విని అయితే అమర్ కోసం ఎమోషనల్ అవుతూ అమర్ నుండి దూరంగా ఉండడం ఎంతో కష్టంగా ఉంది అంటూ తెలియజేసుకుంటూ వస్తూ ఉంది. అయితే అమర్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టి ఇప్పటికే మనకి 2 రోజులు అయినట్లు చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే క్వారంటైన్ లో ఉండి ఇటీవల షూటింగ్ ప్రోగ్రామ్ అంటూ గ్రాండ్ ఓపెనింగ్ కి సంబంధించి ఇలా 1 వీక్ అయితే పూర్తవుతూ వస్తుంది తేజస్వినికి దూరంగా ఉండి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అంత యాక్టివ్ గా కనిపించకపోయినా అమర్దీప్ రాబోయే రోజుల్లో మరింత యాక్టివ్ గా ఆటాడబోతున్నట్లు అయితే తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి అమర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోకస్ అమర్ పైనే ఎక్కువగా ఉంది. తన ప్రవర్తన, తను ఉండే తీరు తెలుసుకోవాలని ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ భాగంగానే తేజస్విని సైతం అమర్ కోసం ఎమోషనల్ అవుతూ తన దూరంగా ఉండడం నాకు ఎంతో కష్టంగా ఉంది, రైతు బిడ్డ ప్రశాంత్ లానే అమర్ కూడా ఎన్నో బాధలు పడ్డాడు అంటూ చెప్పుకుంటూ వచ్చింది.